సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది కాకూడదు. ఇంకోటి దేవుడి సొమ్ముతో రాజకీయ ప్రచారం చేయకూడదు. ఇదొక్కటి బాధ్యతగా ఆలోచిస్తే బాగుంటుంది వైవీ సుబ్బారెడ్డి గారు. మన దేశపు అదృష్టమో దురదృష్టమో కానీ రాజకీయ నాయకులు మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి దేవాదాయ శాఖకి ప్రతినిధులుగా ఉంటుంటారు. దేవాదాయ శాఖ అనేటువంటిది దేవాదాయము అని దేవుడి ఆలయాలకి మాత్రమే ఆదాయ శాఖ ఉంటుంది. అదేందో వింత, ఇంకేమో అసలు ఏ మతానికి ఉండకూడదు, దేవుడి మీద ఆదాయం ఏంటి? సరే, బట్ అదేదో నడిచిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే ఫస్ట్ ఆధ్యాత్మిక హిందూ ఆలయం. అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం అని అనడానికి లేదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్. అప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి పని చేసింది. దానికి రాజశేఖర రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి. ఇద్దరిది పోని వాళ్ళని రాజకీయ కోణంలోనే చూద్దామా లేదంటే కనుక దైవభక్తి కోణంలో చూద్దామంటే పేదలకి వివాహాలకు సంబంధించి మెట్టులు పిల్లెళ్ళు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, అట్లాగే వివాహాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి అక్కడ ఒక 50 మందికి భోజనాలు, అమ్మాయి తరపున ఒక 50 మందికి, అబ్బాయి తరపున ఒక 50 మందికి ఇవన్నీ చేయటం చేసేవాళ్ళు. బాగుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళు వస్తారు, ఎంపీలు వీళ్ళందరూ వస్తారు, అదొక పార్టీ కార్యక్రమంలాగా జరిగిపోయేది. ఇచ్చేదేమో దేవుడి సొమ్ము, జరిగేదేమో ఇది. దాని మీద ఇంకొకటి ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిస్టమ్ ఉండదు కదా, సొంత ఆడిటింగ్లే కదా, అంతా కూడా ఇష్టం వచ్చిన పేమెంట్లే ఉంటాయి. భోజనాలు 50-50 లెక్క ఏమైనా ఉంటుందా? 10 మందినే తెచ్చుకోవచ్చు, 20 మందినే తెచ్చుకోవచ్చు. లెక్కలు 1000 మందికి రాసేసుకుంటారు, అది మింగేసేవాళ్ళు డబ్బులు. టెంట్ అద్దె టెంట్ కొనుక్కున్నంత ఉంటుంది, అది జరిగిపోయేది. ఇట్లాగా వచ్చే ట్రాన్స్పోర్టేషన్, అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ అర్చకులు వీళ్ళు రావడానికి అయ్యే ఖర్చులు ఇవన్నీ చూస్తే ఒకసారి అప్పుడు లెక్కేసుకున్నప్పుడు ఒక జంటకి తలా ఒక 5 నుంచి 10 లక్షలు ఇచ్చేయచ్చనమాట. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు అయిన ఖర్చు డివైడ్ చేస్తే, డివైడెడ్ బై చేస్తే ఒక్కో జంటకు 10 లక్షలు ఖర్చు అయినట్టు ఉంటుంది అన్నమాట టోటల్గా. ఏది మ్యాక్సిమం మినిమం 5 లక్షలు వేసుకోవాల్సి ఉంటుంది, అంత ఖర్చు అవుతుంది. జరిగేది ఇక్కడ ఇది. వీళ్ళ చేతికి వచ్చేటప్పటికి ఒక 50,000 రూపాయలు 40,000 రూపాయల మెటీరియల్ అందుతుంది, ఇట్లా జరుగుతుంది. సరే, మంచిది. కాకపోతే అప్పుడే ఈ ఇష్యూ మీద డిబేట్ జరిగినప్పుడు ఏం చేశారంటే అదే కరుణాకర్ రెడ్డి గారు మంచి పని చేసింది, కొండ మీదనే ఎక్కిపోయిన. ఎందుకంటే దేవుడి సొమ్ము అది, దేవుడికి ప్రజలు కొండ మీద సేవలు అందించడం కోసం వచ్చినటువంటి యాత్రికులకి వసతులు ఆలయ విస్తరణ వీటి కోసం వేస్తున్నారు. అంతేగాని రోడ్డు మీద ప్రచారాలకు కాదు కదా వేసుకునేది. అప్పుడు ఒక మంచి పని చేసింది ఏంటంటే కొండ మీదనే వివాహాలకి ఒక వేదిక, ఎంతమంది అయినా సరే అప్లై చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ అర్చకులు అందరినీ ఫ్రీగా ఇస్తారు, అన్నదానంలోనే భోజనాలు పెడతారు, ఇట్లాంటిదంతా చేశారు. బాగుంది అనుకున్నాం, నడుస్తుంది, ఇప్పటికి కూడా నడుస్తుంది అది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏరియాల వారీగా పెడతామంటున్నారు. ఏరియాల వారీగా పెడితే పెట్టేటట్టయితే ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయం లేనటువంటి కార్యక్రమం అవ్వాలి. ఇంకోటి దానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రోటోకాల్ అని పిలుస్తారు, ఆటోమేటిక్గా అది రాజకీయ కార్యక్రమం అవుతుంది కదా. దేవుడి సొమ్ముతో ఇదంతా ఏంటి, పద్ధతేనా? లేదు, పేదల పెళ్ళిళ్ళకి ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న మతలభయం ఉంటుందంటే కేసీఆర్ గారు ఏం పెట్టారు అక్కడ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని 1 లక్ష రూపాయలు క్యాష్ ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఖర్చు ఏమో ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, వాళ్ళ చేతికి వచ్చే 40-50 వేల రూపాయల రొక్కం వెళ్తుంది, పేరేమో ప్రభుత్వానికి అవుతుంది. ఇది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించుకుని కొండ మీదకి రమ్మనండి పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళని. ఇంటి దగ్గర పెళ్ళికి అయ్యే ఖర్చు కంటే కూడా కొండ మీదకి వస్తే సగంలోనే అయిపో, అసలు అదే కదా, ఓన్లీ ఆ ట్రాన్స్పోర్టేషనే అవుతుంది, అంతకు మించి ఏముంటుంది? అక్కడ కావాలంటే ఇప్పుడున్నటువంటి వేదికను ఇంకో 10 వేదికలు పెంచండి. ఊళ్ళకి తీసుకెళ్తే జరిగేది ఒకటే, రాజకీయ పార్టీల ప్రచారమే అవుతుంది అక్కడ, అంతకు మించి ఏమీ కాదు. అక్కడ రాజకీయ అదేది అధికార పార్టీ చేసిన కార్యక్రమంలాగా ఉంటుంది, దేవుడి సొమ్ముతో అట్లా వాడుకోవడం అవుతుంది. వద్దనరు పేదవాళ్ళు, వాళ్ళకేం పోయింది, అక్కడ సామూహిక వివాహాలు చేస్తారు, అందులో పోని ఏమన్నా ఒకే పెళ్లి కాదు కదా చేసేది, సామూహిక వివాహాలు, అది ఇండివిజువల్ ఫీలింగ్ వస్తుందా పోని, అట్లాగైనా సరే. బట్ ఏంటంటే ఈ పెళ్లి మన ఖర్చు మన వాళ్ళ ఖర్చు కంటే కూడా ఇది బెటర్ కదా, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అందులో నేను అక్కడే ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకునే మనం వాడతాం.
ఇది భక్తుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన వేరే అయితే గుర్తు చేయక్కర్లేదు. భక్తుడు ప్లస్ దేవుడి సొమ్ములకు సంబంధించి జవాబుదారి ఉండాలని కోరుకుంటుంటే కనుక ఆ బాధ్యతని గుర్తుపెట్టుకుంటే బెటర్. అయితే వితౌట్ పాలిటిక్స్ రాజకీయ నాయకులు ఎవరూ సంబంధం లేకుండా పెళ్ళిళ్ళకి టీటీడీ తరఫున అలౌ చేయండి. టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి, అక్కడ చెయ్యండి, లేదా కొండ మీదనే ఏర్పాటు చేయండి. ఖర్చు మాత్రం భారీగా కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. దేవుడి సొమ్ముని దుబారా చేయకుండా, రాజకీయ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలి. లేదు మేము చేసేదే రైట్ అనుకుంటే ఎవరిష్టం వాళ్ళదే, అది పబ్లిక్ కాలమే నిర్ణయిస్తూ ఉంటుంది.